ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ప్రత్యేక హోదా అంటే ఏంటి, స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి? సార్, ఇప్పుడు మనకి అంటే ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ప్రకారంగా అన్నీ జరుగుతూ ఉండేయండి. మనకి 2014లో అంటే 2013లో ఏపీ రియాగ్నైజేషన్ బిల్ పెట్టినప్పుడు లోక్సభలో పాస్ అయిపోయింది. రాజ్యసభకు వచ్చేటప్పటికి అప్పట్లో బీజేపీ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు గారు మనకి కొన్ని ప్రత్యేక హోదా ఇస్తే బాగుంటుంది, ఈ రాష్ట్రానికి తోడ్పాటు అవసరం, సౌత్ ఇండియాలోనే ఈ రాష్ట్రం వెనకబడిపోతుంది కాబట్టి ప్రత్యేక హోదా ఇప్పిద్దామని చెప్పి పోరాడారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. మన వెంకయ్య నాయుడు గారు 5 ఏళ్ళు సరిపోదు, 10 ఏళ్ళు ఇవ్వండి, ఎందుకంటే కంపెనీలు అవి పెట్టుకునేటప్పటికి 5 ఏళ్ళు టైం పడుతుంది, అవి ప్రొడక్షన్లోకి వచ్చేటప్పుడు 10 ఏళ్ళు పడుతుందని చెప్పారు. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలక్షన్లు అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే మాకు ప్రత్యేక హోదా మీద మీరు ఒక తీర్మానం చేసి అసెంబ్లీ పంపించింది సెంటర్కి. మరి 2016లో మళ్ళీ ఇంకో తీర్మానం చేసి పంపించింది. పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక హోదా అనేది ఆ 10 ఈశాన్య రాష్ట్రాలకే ఇస్తున్నాము, ఈ సౌత్లో ఉన్న ఈ రాష్ట్రానికి ఇవ్వడం కుదరదు, కాబట్టి కాకపోతే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రానికి న్యాయం చేయడానికి ఒక ప్యాకేజ్ లాగా ఇస్తామని చెప్పి చెప్పారు.